టాలీవుడ్లోని నటుడు నరేష్ వ్యవహారాలు మరోసారి బయటపడ్డాయి ఆయన మాజీ భార్య రఘుపతి బయటపెట్టిన సంసార జీవితంలోని లీకులు సంచలనాలయ్యాయి నటుడు నరేష్ నాలుగో వివాహానికి సిద్ధమవుతున్న వేళ ఆయన మూడో భార్య రమ్య రఘుపతి దారుణమైన ఆరోపణలు చేశారు నరేష్ వ్యక్తిగత జీవితం గురించి ఆమె చెప్పిన విషయాలు దుమారం రేపుతున్నాయి నరేష్ కి పోన్ వీడియోలు చూసే అలవాటు ఉంది నరేష్ అలాంటి వీడియోలు చూడ మా ఇద్దరి కుమారుడు రణ్వీర్ కి కూడా తెలుసు అమ్మ డాడీ డట్టి వీడియోలు చూస్తున్నాడని పలుమార్లు నాతో వచ్చి చెప్పాడు కొడుకు ముందు ఎలా ప్రవర్తించాలో తెలియదు బాధ్యతగా ఉండాల్సిన తండ్రి చండాలంగా ప్రవర్తించాడు అంటూ రమ్య చేసిన తీవ్ర ఆరోపణలు చర్చనీయాంశమయ్యాయి రమ్య రఘుపతి కమెంట్స్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యాయి ఇక తనపై ఆరోపణలపై రమ్య కూడా క్లారిటీ ఇచ్చారు నరేష్ నాకు అఫైర్స్ అంటగట్టాడు డ్రైవర్ తో పాటు పలువురితో నేను అక్రమ సంబంధం పెట్టుకున్నానని నిందలు వేశాడు మనసులో నా గురించి తప్పుగా ఊహించుకునేవాడు నోటికి వచ్చింది మాట్లాడుతూ నన్ను దూషించేవాడు అవి నా కొడుకు రణవీర్ని ని డిస్టర్బ్ చేసేవి రణవీర్ మానసిక ఒత్తిడికి గురయ్యేవాడు అంటూ రమ్య ఆరోపించింది పవిత్ర లోకేష్ తో పెళ్లి ప్రకటన తర్వాత రమ్య రఘుపతి నోరు విప్పలేదు ఆమె మీడియా ముందుకు రాలేదు దీంతో ఆమెకు ఈ వివాహం విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదని భావించారు కానీ తాజా బయటకు వచ్చి రమ్య రఘుపతి చేసిన కమెంట్స్ సంచలనమయ్యాయి పవిత్ర లోకేష్ రఘుపతికి నరేష్ విడాకులు ఇచ్చాడన్న ప్రచారం జరుగుతుంది పెద్ద మొత్తంలో భరణంగా ఆమెకు అప్పజెప్పి డీల్ చేసుకున్నారన్న కథనాలు నేపథ్యంలో రమ్య రఘుపతి లేటెస్ట్ కమెంట్స్ కొత్త అనుమానాలకు కారణమవుతున్నాయి కాగా కాంగ్రెస్ లీడర్ రఘువీరారెడ్డి తమ్ముడు కుమార్తె అయిన రమ్య రఘుపతిని కొన్నేళ్ల క్రితం నరేష్ వివాహం చేసుకున్నారు వీరికి ఒక అబ్బాయి ఉన్నాడు వీరు విడిపోయి ఐదేళ్ళు అవుతుంది అనంతరం నరేష్ పవిత్ర లోకేష్ కి దగ్గరయ్యారు కొన్నాళ్లుగా ఆమెతో సహజీవనం చేస్తున్నారు పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇద్దరు కలిసి నటించారు ఆ పరిచయం కాస్త సహజీవనానికి దారితీసింది న్యూ ఇయర్ సందర్భంగా పవిత్ర లోకేష్ తో నరేష్ పెళ్లి ప్రకటన చేశాడు ఏడాది నరేష్ పవిత్రలు పెళ్లి చేసుకుని తమ బంధం అధికారికం చేసుకోనున్నారు